ఈ వీడియో చూసేయండి, తప్పకుండా మీ మూడ్ బాగైపోతుంది. సో సింపుల్ గా ఎవ్రీడే మేకప్ లుక్ ని ఎలా చేసుకోవాలి అన్నది ఈ రోజు వీడియో. సో చాలా తక్కువ ప్రొడక్ట్స్ ని యూజ్ చేశాను. స్టాప్ ఇట్. సో మన ఫౌండేషన్ బై చేయడం డిస్పెన్స్ సో అందుకే మాట్లాడుతూ వీడియో చేయడం. సో మన దగ్గర ఉన్న వాటిని మనం ఎలా యూజ్ చేసుకొని ఎలా అప్లై చేస్తే ఎలా స్టెప్ బై స్టెప్ చేస్తే ఈ లుక్ అనేది వస్తుంది అన్నది నేను మీతో షేర్ చేశాను. సో మాట్లాడుతూ చేయాలంటే ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. ఈ బ్రౌన్ షేడ్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఈస్ లక్ష్మి. సో ఫ్రెండ్స్, మరో బ్యూటిఫుల్ అండ్ సింపుల్ ఈజీ మేకప్ లుక్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో చాలా తక్కువ టైంలో అండ్ స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకోవాలి మేకప్ అనేది ఈ వీడియోలో చూపించాను. అండ్ మధ్య మధ్యలో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను ఎప్పుడు నా వీడియోస్లో షేర్ చేసుకుంటూనే ఉంటాను కదా. సో ఏది మిస్ అవ్వకండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్ని నాకు అందించండి. అండ్ నా సోషల్ హ్యాండిల్స్ని కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ 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 ప్లీజ్, నేను ఇంత చక్కగా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తాను కదా, వై నాట్, ఫ్రీగా వచ్చింది కదా. సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ ఇక వెయిట్ చేయకుండా, ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేదాన్ని పదండి. బేబీ లిప్స్ ని అప్లై చేస్తున్నాను. లిప్స్ ని కూడా చక్కగా హైడ్రేట్ చేసుకోవడం అండ్ మాయిశ్చరైజర్ చేసుకోవడం చాలా అవసరం కదా మేకప్ కి. సో అది సింపుల్ మేకప్ కావచ్చు, ఎవ్రీడే మేకప్ కావచ్చు, ఏ మేకప్ అయినా సరే లిప్స్ ని కూడా చక్కగా ప్యాంపర్ చేసుకోవాలి. సో బేబీ లిప్స్ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ దీని మీద నా అభిప్రాయం ఏంటంటే ది బెస్ట్ లిప్ బామ్ అని చెప్పచ్చు అండ్ లిప్ టింట్ అని చెప్పచ్చు. లైట్గా పింకిష్ టింట్ ఇస్తుంది, మీరు ఇప్పుడు చూడొచ్చు లిప్స్కి ఒక లైట్ పింకిష్ టింట్ ఇస్తుంది. దీని షేడ్ వచ్చేసి షేడ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, బట్ ఆరెంజ్ కలర్లో ఉంది. మేబ్లిన్ ఎన్వై మేబ్లిన్ లిమిటెడ్ ఎడిషన్ అంట ఇది. సో జూమ్ చేసి చూపిస్తాను, చూసేయండి. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ వన్. సో లిప్స్కి చక్కగా మాయిశ్చరైజర్ అవుతుంది అండ్ సేమ్ టైం లిప్స్కి కాస్త లైట్గా టింట్ ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇది అప్లై చేసుకున్నాను లిప్స్కి. అండ్ స్కిన్కి మాయిశ్చరైజర్ చేయడానికి నేను జాన్సన్ బేబీ మాయిశ్చరైజర్ని యూస్ చేస్తున్నాను, లోషన్ని. సో సమ్మర్ వచ్చేసింది, సో సమ్మర్లో థిక్ అండ్ హెవీ క్రీమ్ బేస్ ఉన్న మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవడం వల్ల మన మేకప్ అనేది జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది కదా. సో ఇది చాలా లైట్ వెయిట్ అనమాట. అండ్ ఇది బేబీ మాయిశ్చరైజర్ కాబట్టి దీంట్లో ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయరు. సో సెన్సిటివ్ స్కిన్, నార్మల్ స్కిన్, ఎనీ స్కిన్ టైప్ ఇది చక్కగా హ్యాపీగా వితౌట్ డౌట్ ఈవెన్ పింపుల్స్ యాక్నీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. బికాజ్ ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ, ఎటువంటి పారాబెన్స్ కానీ, ఎటువంటి ఏవి అంటే పెద్దవాళ్ళు ఏవైతే మనం యూజ్ చేస్తామో మాయిశ్చరైజర్స్, కొద్ది గొప్ప ఎంతో మిక్సింగ్ ఉంటుంది. బట్ ఇది పిల్లల కోసం కాబట్టి ఇందులో ఎటువంటి మిక్సింగ్ చేయరు. సో చాలా న్యాచురల్ స్కిన్కి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అని చెప్పచ్చు. సో సమ్మర్ కాబట్టి నేను ఈ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తాను ఇక పైన రెగ్యులర్గా మేకప్స్లో. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల మాయిశ్చరైజర్ అంటేనే మీరు అర్థం చేసుకోండి. దీన్ని కూడా చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీన్ని చక్కగా అప్లై చేసుకొని లైట్గా మసాజ్ చేస్తాను, హెవీగా ఏం చేయట్లేదు, లైట్గా. అండ్ ఎప్పుడు మేకప్స్లో చెప్తూనే ఉంటాను కదా, ఏ అప్లికేషన్కైనా 10 మినిట్స్ గ్యాప్ ఇస్తూనే అప్లై చేయాలని. సో ఈ మాయిశ్చరైజర్ కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నేను ఫర్దర్ స్టెప్స్కి మూవ్ అవుతాను. సో ఎవ్రీడే లైఫ్లో ప్రైమర్ మీ ఇష్టం ఫ్రెండ్స్, చాలామంది యూజ్ చేస్తారు. అంటే
కార్పొరేట్ ఆఫీస్లలో చాలా నీట్గా ఫ్లాలెస్గా అందంగా కనిపించాలి. వాళ్ళకి సడన్గా మీటింగ్స్ ఉంటాయి, సో పెద్ద పెద్ద ఆఫీస్లో వాళ్ళు పర్ఫెక్ట్గా కనిపించాలి కాబట్టి అన్నీ స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా అప్లై చేసుకుంటారు. బట్ డైలీ బేస్లో, లైక్ చిన్న చిన్న అకేషన్స్కి డైలీ బేసిస్లో మనం ప్రైమర్ అప్లై చేసుకోకుండా పర్లేదు. మన మేకప్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉండాలి. లైక్ మార్నింగ్ 8 కేస్కి వెళ్తే మళ్ళీ నైట్ 8 o'clock వరకు మన మేకప్ అనేది పర్ఫెక్ట్గా ఫ్లాలెస్గా కేకీ లుక్ లేకుండా ఉండాలి అంటే తప్పకుండా ప్రైమర్ అనేది యూజ్ చేయాలి. బట్ ఇక్కడ నేను సింపుల్ ఎవ్రీడే క్యాజువల్గా వేసుకునే మేకప్ లుక్ని చూపిస్తున్నాను కాబట్టి నేను ప్రైమర్ అప్లై చేయట్లేదు. సో అండ్ ఇదొక ఫౌండేషన్ రివ్యూ అని కూడా అనుకోవచ్చు. నేను సూపర్ స్టే ఫౌండేషన్ 24 hours ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ మెబ్లిన్ తెప్పించాను, జస్ట్ నిన్నే రిసీవ్ అయింది నాకు ఇది. సో ఈ ఫౌండేషన్ కూడా ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక 8 hours వరకు నేను దీన్ని టెస్ట్ చేస్తాను. సో ఈ ఫౌండేషన్ ఎలా వర్క్ చేసింది, ఎలా పనిచేసింది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది నా ఫస్ట్ అప్లికేషన్ అనమాట. సో ఇప్పుడే ఓపెన్ చేశాను, దీన్ని టెస్ట్ కూడా చేస్తాను ఎలా ఉంది అంటే ఆయిలీ స్కిన్కి పడుతుందా లేదా డ్రై స్కిన్కి. ఓవరాల్గా టోటల్గా నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ దీని గురించి షేర్ చేసుకుంటాను. సో నా షేడ్ వచ్చేసి గోల్డెన్ 312 అనమాట. సో 312 అనొచ్చు లేదా 312 అనొచ్చు లేదా గోల్డెన్ అనొచ్చు. సో ఇది పర్ఫెక్ట్గా నా షేడ్ అని అనుకుంటున్నాను. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్, చూద్దాము. సో ఇప్పుడు ఈ ఫౌండేషన్ని నేను ఓపెన్ చేస్తాను. ముందుగా నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూసేయండి. నేను బ్యూటీ బ్లెండర్ని యూజ్ చేస్తాను. సో చూసారు కదా బ్యూటీ బ్లెండర్ ఎంత చిన్నగా ఉందో. దీన్ని మనం తడిపాక ఇది దీనికి ట్రిబుల్ అయిపోతుంది అనమాట, అంత ఫోమ్డ్గా అండ్ హెవీగా అంటే బౌన్సీగా అయిపోతుంది. అప్పుడే మన మేకప్ అనేది ఈజీగా బ్లెండ్ అవుతుంది. సో డైరెక్ట్గా ఇలా డ్రైగా ఉన్న బ్యూటీ బ్లెండర్ని అస్సలు యూజ్ చేయకూడదు. ఎస్, లైక్ బేకింగ్కి యూజ్ చేయొచ్చు. అంటే మనం ఎక్కడైతే కన్సీలర్ అప్లై చేసామో, పౌడర్ అప్లై చేయాలి లేదా కాంటూర్ చేయాలి, బేకింగ్ మెథడ్కి డ్రైది బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ వెట్ ప్రొడక్ట్స్ని అప్లై చేసేటప్పుడు లైక్ ఫౌండేషన్ అంటే అలా ఏమైనా అప్లై చేసేటప్పుడు మాత్రం డెఫినెట్లీ ఇది తడిచి ఉండాలన్నమాట. సో దీన్ని ఇప్పుడు చక్కగా నేను ఒక్కసారి తడుపుకొని వచ్చి మీకు చూపిస్తాను. అండ్ దీని సైజ్ కూడా మీరు చూసేయండి, ఇప్పుడు ఎంత స్మాల్గా ఉంది కదా, దీనికి డబుల్ అయిపోతుంది అనమాట. జస్ట్ వెయిట్. సో ఇప్పుడే తడుపుకొని వచ్చాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. సో ముందు చాలా చిన్నగా ఉండే అండి, డబుల్ అయిపోయింది. సో దీంతో నేను చక్కగా నా ఫౌండేషన్ అనేది అప్లై చేస్తాను. సో లైట్గా అప్లై చేస్తున్నాను ముందు, అంటే ఇది ఎగ్జాక్ట్లీ నా స్కిన్ టోన్కి పర్ఫెక్టా కాదా అని ఒక్కసారి అప్లికేషన్ బాగుంది అంటే ఎగ్జాక్ట్లీ నా స్కిన్కి సెట్ అవుతుంది అన్నాక నేను కాస్త ఎక్కువగా తీసుకుంటాను. వావ్, ఎగ్జాక్ట్లీ నా స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా ఉంది. స్క్రీన్ పైన ఐ థింక్ కొద్దిగా లైటింగ్ ఎక్కువగా అనిపిస్తుంది, బట్ ఎగ్జాక్ట్లీ నా స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా ఉంది. సో చాలా వీడియోస్లో నేను చెప్పాను ఫ్రెండ్స్ ఫౌండేషన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని. సో ఐ థింక్ 1 pump సరిపోలేదు, మరో పంప్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్ ఎలా ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని. సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు.
జస్ట్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫౌండేషన్ అనేది డ్రాగ్ చేయండి, స్ప్రెడ్ చేయండి. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మ్యాచింగ్ అయిన ఫౌండేషన్ని మీరు మీ స్కిన్కి తీసుకోవాలి. సో మీరు సెలెక్ట్ చేసుకునే ఫౌండేషన్ అనేది అక్కడ స్టోర్లో ఉన్న లైటింగ్ కింద, ఐ మీన్ అక్కడ ఉన్న లైట్స్లో సెలెక్ట్ చేసుకునే కన్నా మీరు కాస్త అప్లై చేసుకొని బయట సన్లైట్కి వచ్చి చూసుకొని పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకోండి. బికాజ్ అక్కడ ఉన్న లైటింగ్స్కి మన స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా షేడ్ అనేది ఎగ్జాక్ట్లీ కనిపించదు. మళ్ళీ ఇంటికి వచ్చాక ఏంటి అయ్యో ఇలా యాషీగా ఉంది అని ఫీల్ అవ్వకుండా, అదేదో మీరు అక్కడే కాస్త షైగా ఫీల్ అవ్వకుండా అప్లై చేసేసుకోండి. ఒక 3-4 కలర్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మన స్కిన్ టోన్కి ఏవి మ్యాచింగ్ అవుతాయో వాళ్ళు అక్కడ చెప్తారు కదా, అమ్మాయిలు ఉంటారు కదా, అలా 4 షేడ్స్ ఆ 5 షేడ్స్ అప్లై చేసుకొని సన్లైట్కి వచ్చి చూసేసి ఏదైతే పర్ఫెక్ట్గా ఉందో అది పిక్ చేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా మీకు కావాల్సిన షేడ్ అనేది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదా. సో ఇలా చక్కగా డ్యాబింగ్ మోషన్లో అప్లై చేసుకుంటున్నాను ఫౌండేషన్ని. సో ఎక్కడైతే నాకు స్పాట్స్ ఉన్నాయో, సో డైలీ బేసిస్లో స్పాట్ కరెక్టింగ్ కన్సీలర్ కరెక్టర్స్ అంటూ యూజ్ చేయక్కర్లేదు. బట్ నాకు ఇక్కడ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కవర్ చేయడానికి నేను కన్సీలర్ అప్లై చేస్తాను. సో కలర్ కరెక్టర్గా నేను ఎలిగల్ ప్రో కన్సీలర్ యూస్ చేస్తున్నాను. ఇంది షేడ్ వచ్చేసి వామ్ హనీ. ఇది ఎగ్జాక్ట్లీ నా స్కిన్ టోన్కి పర్ఫెక్ట్ కన్సీలర్ షేడ్ అన్నమాట. సో నా డార్క్ స్పాట్స్ని కవర్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు డార్క్ స్పాట్ ఇంకా దాన్ని కవర్ చేస్తున్నాను, మ్యాజిక్. సో రియల్లీ మేకప్ అంటే మ్యాజిక్ అండి, ఎలాంటి వాళ్ళైనా అలా మార్చేస్తుంది కదా. సో అలా కవర్ చేసుకుంటున్నాను, సింపుల్. అసలు వేసుకోవడం వచ్చింది అంటే ఇదే మేకప్ని నేను మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది. జస్ట్ 5 మినిట్స్ టక్ 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 చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడే అప్లై చేస్తున్నాను. నీట్గా అయిపోయింది కదా. అండ్ నేను అండర్ ఐస్కి అప్లై చేయలేదు ఫ్రెండ్స్, బికాస్ డైలీ లుక్ కాబట్టి హెవీగా కేకీగా ఉండకూడదని జస్ట్ నా డార్క్ స్పాట్స్ని కవర్ చేశాను, దాట్స్ ఇట్. ఇప్పుడు మనం లూజ్ పౌడర్ని అప్లై చేద్దాం. లూజ్ పౌడర్గా మీరు ఏ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. బ్యాక్ ఇక్కడ నేను వైట్ టోన్ లూజ్ పౌడర్ని, ఐ మీన్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను నా మేకప్ని సెట్ చేయడానికి. ఏ పౌడర్ని యూజ్ చేయొచ్చు, జాన్సన్ బేబీ పౌడర్ని యూజ్ చేయొచ్చు. సో అలా నార్మల్గా మన డైలీ లైఫ్లో యూజ్ చేసే పౌడర్స్ని కూడా మనం బేకింగ్కి, ఐ మీన్ సెట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో ఎక్సెస్ని ట్యాప్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ అండర్ ఐస్ అలా అప్లై చేసి వదిలేస్తాను. దెన్ ఫోర్హెడ్, నోస్ పైన, దట్స్ ఇట్. అండర్ ఐస్ దగ్గర అప్లై చేసింది, కాసేపు అలా వదిలేస్తాను ఎందుకంటే మనం కన్సీలర్ అప్లై చేయలేదు, అంటే మన అండర్ ఐస్ని హైలైట్ చేయలేదు కాబట్టి ఇది హైలైట్గా కూడా యూజ్ అవుతుందన్నమాట లూజ్ పౌడర్ని మన ఐజే. మిస్టేక్స్. సో అండర్ ఐస్కి అప్లై చేసిన లూజ్ పౌడర్ని అలానే వదిలేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మన స్కిన్ని హైలైట్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది. వితౌట్ కాంటోరింగ్, వితౌట్ కన్సీలర్స్తో కూడా మనం యాజ్ ఎ లైక్ పౌడర్ని యూజ్ చేసుకొని కూడా మన అండర్ ఐస్ని మనం హైలైట్ చేసుకోవచ్చు, అంటే బ్రైట్గా చూపించవచ్చు అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ అది అలానే వదిలేస్తాను. ఎక్సెస్ అయితే ఏదైతే ఉందో అది దాన్ని రిమూవ్ చేస్తాను. ఐ థింక్ ఈ ఫౌండేషన్ అనేది చాలా బాగుంది, స్కిన్లో ఒక డ్యూయినెస్ అండ్ గ్లోయినెస్ వచ్చింది. మనం ఇంకా హైలైటర్స్ కానీ స్కిన్కి సంబంధం, అంటే హైలైట్ చేయడానికి స్కిన్ని షైనీగా చూపించడానికి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయలేదు. బట్ చూద్దాం, 8 అవర్స్ దీన్ని టెస్ట్ చేస్తాను, దీని రివ్యూ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు నేను నా ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటాను. సో ఐబ్రోస్కి ఈరోజు నేను బ్రాకెట్స్ని యూజ్ చేయట్లేదు,
చాలా సింపుల్ డైలీ మేకప్ కాబట్టి నేను ఒక బ్రౌన్ పెన్సిల్ని యూజ్ చేసుకొని నా ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటాను. హెల్దీగా ఉండాలంటే వాటర్ అంతకు మించి అమృతం ఏం లేదు మన స్కిన్ ని గ్లోయీగా చూపించడానికి. ఆల్వేస్ నేను డైలీ ఒక 2 లీటర్స్ బాటిల్స్ ఒక 2 ఆర్ 3 కంప్లీట్ చేసేస్తాను ఫుల్ డేలో. తెలుసా నాకు వాటర్ అంటే అంత ఇష్టం. ఎవరైనా ఇంటికి వెళ్తే నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు కోపం రాదు కానీ వాటర్ ఇవ్వకపోతే కోపం వస్తుంది. సో ఓకే మళ్ళీ స్టార్ట్ చేసింద్రా బాబు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఐ మేకప్ని ఇలా సింపుల్గా వదిలేయాలనుకుంటే జస్ట్ మస్కారా అప్లై చేసుకొని వదిలేయచ్చు. బట్ నేను ఇందులో కాస్త కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ వాట్ నేను ఒక లైట్ బ్రౌన్ కలర్ షేడ్ని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ బ్రౌన్ కలర్ షేడ్ని నా కంప్లీట్ లిడ్స్కి అప్లై చేసుకుంటాను. జస్ట్ ఒక కలర్ ఇవ్వడానికి అంతే, అంతకు మించి ఏం లేదు. జస్ట్ మంచి కలర్ వార్మ్నెస్ ఇవ్వడానికి మన ఐస్కి అంతే. సో కంప్లీట్ లిడ్స్కి అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటాను. డే టైం డైలీ మేకప్ అనుకున్నాం కాబట్టి లైట్గానే అప్లై చేస్తున్నాను. సో బ్లెండింగ్ మీరు బ్లెండ్ చేస్తుంటేనే ఆ కలర్ అనేది ఇంకా బాగా కనపడుతుంది అన్నమాట. దట్స్ ఇట్, ఒక మంచి వార్మ్ కలర్ ఇవ్వడానికి మన ఐలిడ్స్కి అంతే. సో ఫ్రెండ్స్ ఈ లుక్లో నేను కాజల్ అప్లై చేయట్లేదు, కానీ కొంతమందికి డైలీ కాజల్ అప్లై చేసుకునే అలవాటు ఉంటుంది. బట్ నేను సింపుల్గా ఇలా వదిలేస్తున్నాను. బట్ ఐస్ని అనేది డెఫినేషన్గా చక్కగా చూపించాలి కాబట్టి నేను ఒక డార్క్ బ్రౌన్ షేడ్ని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ బ్రౌన్ షేడ్ని ఒక పెన్సిల్ బ్రష్ ఇది. సో దీంతో కాస్త లైట్గా తీసుకొని మీరు చూడొచ్చు లైట్గా తీసుకున్నాను. జస్ట్ దీన్ని నా అండర్ ఐస్ దగ్గర అలాగే ఎక్కడైతే మన లాష్ లైన్ క్లోజ్గా అప్లై చేసుకొని బ్లెండ్ చేస్తాను. లైక్ కాజల్ పెట్టినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. సో కళ్ళు ఇలా కళ్ళు మూసుకొని క్లోజ్గా ఐ లాషెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ దగ్గర జస్ట్ ఒక లైన్ వేసి స్మచ్ చేస్తాను. దట్స్ అంటే హెవీగా కనిపించదు బట్ కంటికి కాజల్ ఉన్నట్టుగా ఆ లాషెస్ అనేవి థిక్గా చక్కగా హెవీగా కనిపిస్తాయి అంతే. అండ్ సేమ్ థింగ్ లోవర్ లాషెస్కి కూడా చేస్తాను. ఈ కన్ను కాస్త పెద్దగా అలాగే ఓపెన్ ఎప్పుగా చక్కగా అంటే కాటిక పెట్టినట్టుగానే బట్ కాటిక లేదు ఆ లుక్ అనేది ఫుల్గా అందంగా కనిపిస్తుంది అనమాట. వెన్ మీరు కిందికి చూసినా లైక్ ఇలా చక్కగా కళ్ళు పైకి చూసినా ఆ లాషెస్ దగ్గర అనేది ఎంప్టీగా బేర్గా కనిపించకుండా కాస్త కలర్ యాడ్ చేయడం వల్ల ఈ లుక్ వస్తుంది అనమాట. సో డైలీ లైఫ్లో న్యాచురల్గా అందంగా కనిపించాలి అనుకుంటే ఈ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ఇక్కడే డిఫరెన్స్ చూడొచ్చు. ఇంకా మనం మస్కారా అప్లై చేయలేదు. మస్కారా అప్లై చేస్తే ఇంకా కంప్లీట్గా ఇది లైట్గా స్మోకీ ఎఫెక్ట్ ఐ లుక్ కూడా వస్తుంది. సో మస్కారా హెవీగా అప్లై చేస్తే అది పార్టీ లుక్ అయిపోతుంది. జస్ట్ నేను 1 కోటే వేస్తాను. మీరు కావాలనుకుంటే ఫాల్స్ లాషెస్ కూడా యూజ్ చేయొచ్చు. బట్
మన ఇష్టం. అది యూజ్ చేసే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది క్యారీ చేయడం అనుకుంటే యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలా అయితే చేశానో ఆ బ్రౌన్ కలర్ షేడ్ ని స్మచ్ చేయడం సేమ్ ఈ ఐకి కూడా చేసుకొని వచ్చేస్తాను. ఇంకో ఐకి కూడా అప్లై చేసుకున్నాను కదా, ఇప్పుడు మస్కారా అప్లై చేసుకుంటాను. మస్కి నేను మేబిలిన్ హైపర్ కర్ల్ ఈజీ వాల్యూమ్ సారీ మేబిలిన్ హైపర్ కర్ల్ ఈజీ వాష్, సో లాంగ్ లాస్టింగ్ కాదు ఈజీ వాష్ మస్కారాని యూజ్ చేస్తున్నాను. సో వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది అండ్ ఇలా ఈజీగా వాష్ చేస్తే కూడా రిమూవ్ అయిపోయే మస్కారాస్ కూడా ఉంటాయి మేబిలిన్లో. అండ్ మస్కారాస్లో ది బెస్ట్ బ్రాండ్ అంటే మేబిలిన్. సో మస్కారాని ఇలా నేను అప్లై చేసుకుంటున్నాను. సో ఈ లుక్లో నేను ఫాల్స్ ల్యాషెస్ అప్లై చేయట్లేదు కాబట్టి మస్కారాని చక్కగా అప్లై చేసుకుంటాను. సరే మస్కారా అప్లై చేసుకునేటప్పుడు అప్పర్ ల్యాషెస్ కి అప్లై చేసుకునేటప్పుడు ఇలా డౌన్ కి చూడాలి ఫ్రెండ్స్, ఇలా డౌన్ చూస్తూ అప్లై చేసుకోవాలి. సో ఇటు సైడ్ మస్కారా అప్లై చేశాను, మీరు ఆ డిఫరెన్స్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇటు సైడ్ అప్లై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మీ ఐస్ని ఇంకా బ్రైట్నప్గా అందంగా చూపించాలి అంటే ఇలా న్యూడ్ పెన్సిల్స్ కానీ కాస్త వైటిష్ మిక్స్ ఉన్న బేర్ ఐ మీన్ మ్యాట్ పెన్సిల్స్ని కానీ మీరు అండర్ వాటర్ లైన్కి యూజ్ చేయొచ్చు. సో దానివల్ల మీ ఐస్ అనేవి ఇంకా బ్రైట్నప్గా అండ్ చాలా పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. సో ఆల్రెడీ నేను ఇవాళ కాజల్ అప్లై చేయట్లేదు కాబట్టి దీన్ని కూడా అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. సో దాన్ని బట్టి మీకు ఐస్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చక్కగా అట్లా బ్రైట్గా ఓపెన్ అప్గా అందంగా కనిపిస్తాయి అన్నమాట. సో మన దగ్గర బ్లష్ లేకపోతే టెన్షన్ పడక్కర్లేదు, లిప్స్టిక్ని యాజ్ ఎ బ్లష్గా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మేబిలిన్ డ్రామా టచ్ బ్లష్, ఇంది షేడ్ వచ్చేసి 07. నేను మీకు చూపిస్తాను. చక్కగా స్మైల్ చేస్తూ అప్లై చేసుకోవాలి అపిల్ ఆఫ్ ది చీక్స్ దగ్గర. సో ఫ్రెండ్స్ లిప్స్టిక్స్ లో మన ఇష్టం మన డ్రెస్ కలర్ ని బట్టి, లేదా మనకి డార్క్ కలర్స్ ఇష్టం అంటే డార్క్ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, లైట్ కలర్స్ అది మన ఇష్టం కదా. సో ఇక్కడ నేను ఆరెంజ్ లిప్స్టిక్ని అప్లై చేస్తున్నాను ఈరోజు. ఇది వచ్చేసి షుగర్ లిప్స్టిక్స్, ఇంది షేడ్ వచ్చేసి 04, ఎ పౌటీ టాప్ వెల్వెటీ లిప్స్టిక్ ఇంది షేడ్ 04. ఓకే, ఇంది షేడ్ వచ్చేసి 04 షుగర్ లిప్స్టిక్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ది బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్. సో ఆల్మోస్ట్ మొత్తం ఫిక్స్ చేశాను, ఇంతే ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ లిప్స్టిక్ని నేను ఎంత యూజ్ చేస్తాను అన్నది. సో బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్. అండ్ బై ద వే, ఇంతకుముందు నేను మేబిలిన్ లిప్ బామ్ని అప్లై చేశాను కదా, అది అలానే ఉంచి దానిపైన ఈ లిప్స్టిక్ని అప్లై చేస్తున్నాను. ఎందుకంటే నా లిప్స్ అనేవి త్వరగా డ్రై అయిపోతూ ఉంటాయి. సో అది లేయర్లో ఉంది కాబట్టి అంటే డౌన్లో ఉంది కాబట్టి లిప్స్ని చక్కగా మాయిశ్చరైజర్ చేస్తూనే ఉంటుంది. అప్పర్ జో ఏదైతే మనం అప్లై చేసామో ఆ లిప్స్టిక్ అనేది లిప్స్కి కలర్ ఇస్తుంది. సో లిప్స్ ప్రొటెక్ట్ అవుతాయి అండ్ సేమ్ టైం లిప్స్ చక్కగా అందంగా కలర్లో కూడా కనపడతాయి. సో దాన్ని నేను రింగు చేయలేదు. మీరు మ్యాట్ కావాలి అనుకుంటే ఒక టిష్యూ పేపర్తో బ్లాక్ చేసుకోవడం వల్ల ఇది మ్యాట్ లుక్ వచ్చేస్తుంది. అండ్ ఇది మ్యాట్ ఫ్రెండ్స్, సో కాసేపు అయ్యాక ఇది మ్యాట్ లుక్ అనేది ఇస్తుంది.
జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఆగాలి అంతే. సో ఫ్రెండ్స్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను జస్ట్ నా హెయిర్ ని అండ్ కాస్త యాక్సెసరీస్ పెట్టేసుకొని మీ ముందుకు వచ్చేస్తాను. జస్ట్ రింగ్స్ పెట్టేసుకున్నాను అండ్ కాస్త హెయిర్కి క్లిప్స్ పెట్టుకున్నాను. అండ్ మీరు మేకప్ని చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. సో దీన్నే మనం కాస్త డీప్గా వేసేసామంటే ఒక పార్టీకి ఆ పెళ్ళికి మనం రెడీ అయిపోయినట్టే. జస్ట్ కాజల్, లైనర్, కాస్త హైలైటర్స్, దాట్స్ ఇట్. మనం ఒక ఫంక్షన్కి పెళ్ళికి రెడీ అయిపోవచ్చు. ఇదే సింపుల్ మేకప్ని మీరు హెవీగా చూపించాలి అనుకుంటే అలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ యాక్సెసరీస్, డ్రెస్ అండ్ కాస్త మేకప్లో చేంజెస్, దట్స్ ఇట్. ఇదే లుక్ని మనం హెవీగా కూడా చూపించవచ్చు. సో ఐ మేకప్ని మీరు చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. సో వేసి వేయనట్టుగా ఆ లిడ్స్ పైన ఆ బ్రౌనిష్ కలర్ అనేది చక్కగా కనిపిస్తుంది. అండ్ మనము ఆ స్మోక్ అవుట్ చేసాం కదా బ్రౌన్ ఐ షాడోతో ఐస్కి ఆ చక్కటి తెప్పి ఇవ్వడానికి. సో అది కూడా చాలా బాగా వచ్చింది. సో ఓవరాల్గా మేకప్ అయితే సూపర్గా టర్న్ ఓవర్ అయింది. సూపర్గా నచ్చింది నాకు కూడా, బాగా వచ్చింది మేకప్ అనేది. అండ్ ఫౌండేషన్ గురించి చెప్పాలంటే ఎస్, అఫ్కోర్స్ నేను నెక్స్ట్ వీడియోలో రివ్యూ చేస్తాను. ఎందుకంటే కంప్లీట్గా ఇప్పుడు వేసుకున్న మేకప్ని నేను 8 అవర్స్ అలాగే ఉంచుకొని ఆ తర్వాత రివ్యూ చేస్తాను. బట్ ఇప్పుడు చెప్పాలి అంటే గ్లో ఉంది. సో అండ్ షేడ్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో చాలా బాగా అనిపిస్తుంది. సో 50% అయితే బాగా నచ్చింది. ఇంకో 50% నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ మీకు మెన్షన్ చేస్తూనే చేశాను. చాలా సింపుల్గా అవి ప్రొడక్ట్స్ని నేను యూజ్ చేసింది, మీరు యూజ్ చేయాలని ఏమీ రూల్ లేదు ఫ్రెండ్స్. జస్ట్ వేల పైన లెక్క పెట్టుకోవచ్చు ఈరోజు మనం ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసామన్నది. సో చాలా సింపుల్గా బట్ లుక్ మాత్రం సూపర్గా వచ్చింది. కెమెరా కన్నా నేను రియల్గా మిర్రర్లో చూస్తుంటే మాత్రం సూపర్. మీ లవ్ అండ్ సపోర్ట్ని చూపించండి. అండ్ ఎస్, మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మి. అంటిల్ దెన్ బై.